Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వారసుడి కోసం చంద్రబాబుతో దగ్గుబాటి రాజీ పడతారా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరిచయం అక్కర్లేని పేరు. 1980 దశకంలో ఆయన ఏపీ రాజకీయాలను శాసించారు. తన మామ పెట్టిన తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు కంటే ముందే ఆయన పార్టీలో చేరి టీడీపీ యువజన విభాగానికి పనిచేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా గెలిచి దాదాపు 3 దశాబ్దాల పాటు రాజకీయాలను తన ఇంటి గడపకే కట్టేసుకున్నారు. అలాంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన తోడలుడు చంద్రబాబు చేసిన వంచనతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ను వ్యతిరేకించినా ఆయన చేరిపోయి తోడలుడు చంద్రబాబుకు సవాల్ విసిరారు. తన భార్య పురంధేశ్వరిని కాంగ్రెస్లో చేర్చారు. ఆమె కేంద్ర మంత్రి కూడా అయ్యారు. చంద్రబాబు దగ్గుబాటి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దశాబ్దాలుగా ఒకరితో ఒకరికి మాటలు లేవు. అయితే ఇటీవల నందమూరి కుటుంబంలో ఒక వివాహ వేడుకలో చంద్రబాబు దగ్గుబాటి ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. సుదీర్ఘకాలం తరువాత ఇద్దరూ కలిసిన ఫోటో టీడీపీ అభిమానులను అలరించిందనే చెప్పాలి. 2019 ఎన్నికలలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లోనే తన కుమారుడు హితేష్ చెంచురామ్ను పోటీ చేయించాలనుకున్నా ఆయనకు అమెరికా పౌరసత్వం ఉండడంతో అడ్డంకిగా మారింది. దీంతో ఆయన పోటీ చేయాల్సి వచ్చింది. ఒక రకంగా అది మంచిదే అయిందనుకుంటున్నారు. ఈసారి హితేష్ను ఎమ్మెల్యేను చేయాలన్న ఆకాంక్ష దగ్గుబాటి వెంకటేశ్వరరావులో కనిపిస్తోంది. అవసరమైతే టీడీపీ నుంచి బరిలోకి దింపాలన్న యత్నంలో ఉన్నారట. ఇటీవల సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ 3 రోజుల పాటు కారంచేడులోని ఆయన ఇంటిలోనే గడిపారు. పేరుకు పండగ అయినప్పటికీ హితేష్ భవితవ్యం మీదే చర్చ జరిగినట్లు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు కూడా హితేష్ ఎంట్రీని కాదనలేరు. పైగా ఆ కుటుంబం అండ ఉంటే తనకు మరింత లాభం. అందుకే బాలకృష్ణ ఎనడూ లేని విధంగా అక్క ఇంటిలో బస చేసి హితేష్ భవితవ్యంపై చర్చించారంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.